నాతి లక్ష్మి చెన్నకేశవస్వామి ఉత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. చెన్నకేశవస్వామి ఉత్సవ మూర్తిని కొండపైకి తీసుకువెళ్తుండగా ప్రమాదం జరిగింది. రథం ఒక్కసారిగా ఓ వైపున కొరిగింది. దీంతో ఆరుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. రథం ఒరిగిన వైపు హైటెన్షన్ వైర్లున్నాయి. కరెంటు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పడంలో అక్కడున్న భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. స్వామివారి ఉత్సవ మూర్తులను తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా కందనాతి లక్ష్మి చెన్నకేశవ స్వామి ఉత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. చెన్నకేశవ స్వామి ఉత్సవ మూర్తిని కొండపైకి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. రథం ఒక్కసారిగా ఓ వైపున కొరిగింది. దీంతో ఆరుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. రథం ఒరిగిన వైపు హైటెన్షన్ వైర్లున్నాయి. కరెంటు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పడంలో అక్కడున్న భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. స్వామివారి ఉత్సవ మూర్తులను తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కర్నూలు జిల్లా కందనాతి లక్ష్మి చెన్నకేశవ స్వామి ఉత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. ఎస్ కిషోర్, ఈ సంఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అక్కడ ఉన్న భక్తులు ఏమంటున్నారు? అదే విధంగా అయ్యవార్లు ఏమంటున్నారు? ఎమ్మిగనూరు నియోజకవర్గం కందనాతి చెన్నకేశవ స్వామి ఉత్సవాల్లో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. కొండపైకి ఉత్సవమూర్తిని తీసుకెళ్తున్న సందర్భంలో ఒక్కసారిగా భక్తులు రథాన్ని నెట్టేటువంటి క్రమంలో జరిగిన తొక్కిసలాట కారణంగా ఒక్కసారిగా రథం మొత్తం ఒకవైపుకు ఒరిగిపోవటం, ఆ పక్కనే ఉన్నటువంటి హైటెన్షన్ వైర్ల మీదకి పడిపోవడంతో తీవ్రమైనటువంటి అపశృతి చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపుగా 6 మంది గాయాలు పాలయ్యారు. దాంట్లో 3 తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ యొక్క అపశృతి జరగడానికి కారణం పూర్తిగా ఒక్కసారిగా భక్తులు అధికంగా రావటం, అక్కడ మార్గం ఇరుకుగా ఉండడం కారణంగా ఈ యొక్క అపశృతి జరిగినట్లుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క రథోత్సవంలో అపశృతి జరగటం ఇదే తొలిసారి అని చెప్పి భక్తులు కోరుతున్నారు. ఇది ఏదైనా వారి విశ్వాసాలకు దెబ్బతీసే విధంగా ఉందన్న కారణంగా స్థానికంగా ఉన్నటువంటి పండితులు లేదా ఆలయ పురోహితులు కూడా దీన్ని ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేయాలన్న దాని మీద సజ్జన పరిచయం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.